తులు పై ఎత్తులు కాకపోతే దర్యాప్తు వ్యవస్థలతో కూడా అట్లాడుకోవచ్చా సంజయ్ రౌత్ని చూడాల్సింది వాస్తవంగా తన మిత్రుడు పదకొండు వందల పై కోట్ల రూపాయల పైచలకు అమౌంటు అకస్మాత్తుగా తను సంపాదించాడు అది రౌత్ స్నేహితుడే రౌత్ వ్యాపారాలని తనే చూస్తున్నాడు అదే సందర్భంలో రౌత్ దగ్గర దొరికింది లక్షల్లోనే బట్ అక్కడ దొరికింది మాత్రం వేల కోట్ల రూపాయలు అదే సందర్భం తన భార్య పేరు మీద ఉన్నటువంటి పదకొండు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాటికి కూడా లెక్కలు చెప్పాల్సి వచ్చేటప్పటికి ఆటిట్లలో జిమ్మిక్కులన్నీ చేసి బెదిరిస్తున్నారు వేధిస్తున్నారు అన్యాయం చేస్తున్నారు లాంటి స్టేట్మెంట్లు ఇచ్చాడు కానీ ఈడీకి అలాంటి పిచ్చి స్టేట్మెంట్లతో పని లేదు ఒరిజినల్గా ఎక్కడ సంపాదించుకున్నారు ఎట్టా సంపాదించుకున్నారు లెక్క తెలిస్తే లెక్క ఇచ్చేస్తే సరిపోతుంది అట్ట ఇవ్వలేకపోతున్నటువంటి దశలో అరెస్ట్ జరిగింది ఈ సందర్భంగా తల్లి సెంటిమెంట్ వాడారు తల్లి ఆయనకి వీర హారతలు ఇచ్చి పంపించడం లాంటి సెంటిమెంట్లని ప్రదర్శించారు అయితే అసలు సీన్ ఇక్కడే దారి మళ్ళుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే తాజాగా తనని అరెస్ట్ చేస్తారని తెలిసాక ఒక జిమ్మిక్ ప్లే చేశాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండేని లాగ్ రావడం కోసం అని ఒక కవర్లో పది లక్షల రూపాయల క్యాష్ పెట్టాడు టోటల్గా పదకొండున్నర లక్షల రూపాయల క్యాష్ ఉంది అందులో ఒక కవర్లో పది లక్షల రూపాయల క్యాష్ పెట్టి దాని మీదన షిండే అని రాశాడు అనమాట అంటే ఇప్పుడున్నటువంటి ఏక్నాథ్ షిండేకి లంచం పంపిస్తున్నట్టుగా అది ఆ విధంగా అందులో నోట్ చేస్తారు కదా ఆ నోట్ చేస్తే రేపొద్దున షిండేకి కూడా సమన్ జారీ చేయాల్సి ఉంటుంది కోర్టు ద్వారా అదిగో షిండేని అన్నటువంటి మాట చెప్పడానికి ఇప్పుడు సంజయ్ రావు దగ్గర షిండే డబ్బులు ఏం తీసుకుంటే పది లక్షల రూపాయలు ఉండదు కాబట్టి ఇది జిమ్మిక్ అంటే తనని ఇరికిచ్చేటువంటి తను ఇరుక్కుపోతున్నాడు కాబట్టి ఇంకొకరిని ఆ లూప్ లైన్లోకి లాక్కు రావాలన్నటువంటి కుట్ర అయితే కనబడుతోంది మరి నెక్స్ట్ ఈడీ ఏం చేస్తుందో చూడాలి